గల్ఫ్ కార్మికులు వారి తరఫున రావడానికి ప్రయత్నం చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, మిత్రుడు మహేష్ గౌడ్ గారు, ఎరావత్ అనిల్ గారు, హరీష్ గారు, అదేవిధంగా మా ఎన్ఆర్ఐ విభాగానికి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వినోద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈరోజు చాలా రోజుల నుంచి ఈ సమస్యల్ని వినడం, మాట్లాడుకోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గల్ఫ్ కార్మికుల సమస్యల మీద రాజకీయ పార్టీలు స్పందిస్తాయని మీకు ఒక రకమైన అపోహ, కొన్నిసార్లు అది వాస్తవం కూడా. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ ఈ ప్రాంతాలలో అత్యధికంగా కొన్ని బ్యాంకులే ఆ ప్రాంతంలో అక్కడి కార్మికులు పంపించే వాటిని స్థానికంగా లావాదేవీలు జరపడానికి కొన్ని కొత్తగా బ్యాంకులే అక్కడ ఏర్పడేటంత ప్రతి కుటుంబం ఇక్కడ ఉద్యోగం, ఉపాధి దొరికినా దొరకకపోయినా కుటుంబం ఇంకా ఉన్నత స్థాయి కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించుకోవాలని పట్టుదలతోటి ఈ గల్ఫ్ దేశాలకు ప్రధానంగా వెళ్ళి గురయ్యే వాళ్ళు కొందరు, కొన్నిసార్లు కాలమే కలిసి రాక ప్రమాదాలు జరగవు, ఇతర సమస్యలతోటో చనిపోవడము, ఉద్యోగాలు కోల్పోవడము, ఇట్లా రకరకాల సమస్యలు. దాదాపుగా 15 లక్షల కుటుంబాలు ఈరోజు 15 లక్షల కార్మికులు అంటే 15 లక్షల కుటుంబాలు అని మనం అంచనా వేసుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఈ అంశం మీద ఆధారపడి సంఘాలు వచ్చి నాకు నివేదిక అందించడం, అంశాలను ప్రస్తావించడం. నేను ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి 3 అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే, ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు. వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకున్నాం. ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు, కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల, దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం, వాళ్ళకు రక్షణ కల్పించడం, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు, గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీటు 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో, అదేవిధంగా ఫిలిప్పీన్, ఇంతకుముందు మిత్రుడు ఎవరో చెప్పిన ఫిలిప్పీన్ను కూడా మేము స్పష్టంగా స్టడీ చేసినాం. ఫిలిప్పీన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే